వంశశేఖర్ గారు మీరు లేకపోతే ఈవెంట్ ఆగిపోయింది ఆయన పిఆర్ఓగా కాదు నేను ఆయన్ని మా బ్రదర్గా పిలుచుకున్నా కాబట్టి తప్పకుండా వేదిక మీద నా పక్కనే ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ప్రసన్న గారు మీ మాటలో మన బాలయ్య బాబు గారి గురించి ఇప్పుడు పాట విన్నాం పాటలో రాంబాబు గారు ఏం అతి సంయుక్తి లేకుండా బాలయ్య క్యారెక్టర్ ఏముందో ఆ క్యారెక్టర్ని క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆయన లిరిక్ రాశారు పాట కూడా ఆయన క్యారెక్టర్ తగ్గట్టు కానీ అన్నీ ఆయన నిజ జీవితంలో నిజంగా ఎలా ఉంటారో అవన్నీ కూడా ఇచ్చేసి పాట అద్భుతంగా చేశారు దాని అనంతపురం జగన్ ఫ్యాన్స్ అంటే సేవా కార్యక్రమాల్లో ఉండాలి ఫ్యాన్స్ అంటే హీరోకు ఉపయోగపడే పనుల్లో ఉండాలి ఫ్యాన్స్ అంటే గొడవల గోలా కాదు అనే దగ్గర ఒక అద్భుతమైన ఫ్యాన్గా ఉన్న జగన్ ని వాళ్ళ పాట చేయటం ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది దాటితే ఇక లారీ డ్రైవర్లో బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య అని చెప్పి అక్కడ బాలయ్యను మొదలెట్టాడు మా సామరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు కానీ రౌడ్ ఇన్స్పెక్టర్ కానీ అక్కడ బి గోపాల్ గారు స్టార్ట్ చేసిన ఈ బాలయ్య పాట ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల పిల్లల కాడి నుంచి నూట ఐదేళ్ల ముసలళ్ళ వరకు పబ్బులు లేవు బస్ స్టాండ్ లేవు రైల్వే స్టేషన్ లేవు జనరల్గా మాకు శాటిలైట్ లీట్లు రాస్తాం రైల్ బోర్ను సీ బోర్ను రోడ్ బోర్ను ఏది రాస్తాం ఏ బోర్నో ఇంకా భవిష్యత్తులో పుట్టే బోర్న్లో ప్రతి చోట పడే పాట జై బాలయ్య సో అట్లాంటి రేంజ్లో బాలయ్య ఉండి ఇంకోటి గ్లోబల్ లైన్ అని పెట్టారు గ్లోబల్ లైన్ అంటే నటసింహం జనరల్గా సింహంకి ఆకలి అయితేనే వేటాడుద్ది కానీ ఈ నటసింహంకి అసలు రిలాక్సే ఉండదు ఆ వేట 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 వెళ్తానే ఉంటుంది ఆ వేటకి తగ్గట్టుగా ఎనర్జీ ఇవ్వటానికి ఇదిగో ఇప్పుడు ఇందాడు చెప్పారు వంగోలియన్స్ గోపిచంద్ మలిని అనిల్ రావుపూడి ఇలా అంతా బి గోపాల్ గారు పి గోపాల్ గారు ఇన్స్పిరేషన్స్తో ఈ ఒంగోలియన్స్ అందరూ కలిపి ఇంకా ఆ వేటని ముందుకు కొనసాగేటట్టుగా కంటిన్యూ ఇచ్చేస్తున్నారు అలాగే ఆ గ్లోబల్ లైన్ లైన్ అంటే సింహంలో పౌరుష పరాక్రమాలు సింహంలో రాజస్వం చూస్తాం కానీ ఇంకోటి ఉంది లైన్లో ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయటంలో లయన్స్ క్లబ్ ఫేమస్ దాంట్లో లైన్ ఉంది అలాంటి లైన్ను బాలకృష్ణ గారు ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు ప్రేమిస్తాం బ్రహ్మాండంగా ఇచ్చేస్తాం ఇరవై ఏడు సంవత్సరాలు ఎన్టీ రామారావు లేకపోయినా ఆయన రాజసం ఆయన పౌరుషం కంటిన్యూ చేస్తూ ఇవాళ శత జయంతి ఉత్సవాల్లో ఒక కొడుకుగా ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్గా ఫోన్ చేసి పర్సనల్గా తను ఒక స్టార్ హీరో అనేది కూడా మర్చిపోయి ఒక ఎన్టీ రామారావు కొడుగ్గా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి పిలిచి ఆ శతయంతి ఉత్సవాలు సక్సెస్ కావటానికి లాస్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు పడుతూ తెనాల్లో చేసినా ఎక్కడ చేసినా విశ్వవ్యాప్తంగా ఎక్కడుండా ఆ తండ్రికి నివాళులుగా అనుకుని ఆయన చేయటం ఆ చేసిన విధానంలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గల్లీ కాడి నుంచి ఎక్కడో అమెరికాలో కాడి నుంచి ప్రతి దేశం ఎవరో కూడా ఈ శత జయంతి ఉత్సవాలు నెవర్ బిఫోర్ ఎవ్వరికి జరగల నెవర్ ఆఫ్టర్ ఇంకెప్పటికీ జరగదు ఓ నెలసల్ మండేలా ఉండొచ్చు ఎవరెవరు ఉండొచ్చు కానీ ఎవరికి లేనంతగా ఎన్టీ రామారావుకి ఒక అద్భుతమైన శతజయంతి ఉత్సవాలు జరపడానికి బాలకృష్ణ గారు కొడుకుగా ఆయన కర్తవ్యం నెరవేరుస్తూ ఆయన నట ఎన్టీ రామారావు లేకపోయినా ఆ నటసింహం వేట కొనసాగిస్తూ అలాగే హిందూపురం ప్రజలకి ఎన్టీ రామారావు సేవ చేసిన తర్వాత మధ్యలో హరికృష్ణ గారు వచ్చారు బట్ట ఆ ప్రజలకి ఆ నాన్నగారికి నేనుండాలి అంటూ ఆ హిందూపురం ప్రజలకి సేవను అది కొనసాగిస్తూ మళ్ళా నా తల్లికి పట్టిన ఇబ్బంది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ క్యాన్సర్ హాస్పిటల్ లేదు అటు రాయవెల్లూరు హాస్పిటల్లో లేకపోతే మెడ్రాస్ హాస్పిటల్లో ఉంటే నా తల్లికి జరిగింది ఏ తల్లికి జరగకూడదని చెప్పి తల్లి పేరు మీద బసవ తారకం హాస్పిటల్ది దానికి పడిన కష్టం మామూలు కష్టం కాదు ఆయన దుబాయ్లు కానీ దానికి ఫండ్స్ కలెక్షన్లకి ఊరూరు తిరిగి దాన్ని ఒక స్టేజ్లో ఇబ్బంది పడుతుందేమో అనుకుంటే దాన్ని వాళ్ళ ప్రపంచ స్థాయిలో ఒక రెండవ స్థానానికి తీసుకెళ్ళగలిగిన సేవా కార్యక్రమాల్లో ముందుండ ఆ లయన్స్ క్లబ్ అంటే కోట్లాది మంది ప్రజలు ఉంటారు కోట్లాది మంది చేస్తారు లయన్స్ క్లబ్ కానీ ఇక్కడ సేవా కార్యక్రమంలో ఒక్క లైనే ఉంది అదే గ్లోబల్ లైన్ సో ఇలా చేస్తూ ఉండ బాలకృష్ణ గారు రేపు జూన్ టెన్త్న అది చేస్తూ అలాగే ఆయన బాగా ఫీల్ అయిన ఫిలిమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా హిట్ అవుతాయి ఆయన ఫీల్ అయింది అంటూ వీరసింహారెడ్డి నాకు చెప్పారు ఇదివర సామరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు కానీ ఆయన ఫీల్ అయిన ప్రతి సినిమా ఇక ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అయితే ఎప్పుడు ఆయన కూర్చున్నప్పుడల్లా ఖాళీ దొరికినప్పుడల్లా ఎప్పుడైనా ఆ సినిమా చేయాలి ఆ సినిమా చేయాలని మాట్లాడుతూ ఉంటారు అది మా శివలింగ్ కృష్ణప్రసాద్ గారిది ఇక బీగోపాల్ గారిది చెయ్యాలి ఇప్పుడు ఇవాళ చూసుకుంటే రేపు జూన్ టెన్త్ నరసింహనాయుడు రిలీజ్ చేస్తున్నారు ఫస్ట్ టైం నరసింహనాయుడు ఎన్ని థియేటర్లు రిలీజ్ అయిందో దానికి నాలుగు రెట్లు ఎక్కువ థియేటర్స్లో ఒక రిపీట్ రన్ ఫిల్మ్ రిలీజ్ అవుతూ ఒక రికార్డు సృష్టించారు ఇంకోటి అంటే బాల ఎప్పుడు కూడా ఈ రికార్డులు రివార్డులు అవన్నీ పెద్ద పట్టించుకోడు ఆయన పైన ఆయన చేసుకుంటా పోతూ ఉంటాడు మొన్న లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు వాళ్ళు వచ్చి సార్ ప్రపంచంలో ఇరవై సార్లు జ్యువెల్ రోల్ చేసిన ఏ హీరో లేరు సార్ అది చేసింది ఒక్క బాలకృష్ణ గారు చేశారు సార్ కొంచెం మీరు ఆ టైం ఇప్పిస్తే మేము వచ్చి ఆ లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆయనకి అందజేస్తామని చెప్పి రికార్డులే ఆయన వెనకమాల పడుతున్నాయి ఆయన రికార్డులకు టైం ఇవ్వట్లే సో అలాంటి చరిత్ర అలాంటి ఇది ఉండి ఇలాంటి అద్భుతమైన ఫ్యాన్స్ ఉండి మీరందరూ అంటే ఇంకొకటి ఉంది మొన్న ఎప్పుడో ఒకసారి ఒక మాటలు నేను అన్న మీకు కీర్తి ప్రదర్శనలు ఇచ్చారు ఎన్టీ రామారారు మీకు ఆస్తులు ఇచ్చారు ఎన్టీ రామారారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవేవీ తీసుకోకుండా ప్రపంచం మొత్తం ఎన్టీ రామారారు బిడ్డలు ఉన్నారు అని చెప్పి ఒక మాట చెప్పారు బాలకృష్ణ గారికి చెబితే ఆయన ఒకటే అన్నారు బా ప్రసన్నది ఎన్నిసార్లు ఇన్నా నాకు అదేదో చాలా నచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఆయనకి బిడ్డలు ఉన్నారు నాకు బాగా నచ్చింది అని చెప్పిన ఒక సిన్సియర్ పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు నాటి దట్ ఈస్ ఓన్లీ బాలయ్య అందుకని ఆయన అయ్యాడు జై బాలయ్య వా థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతంగా మాట్లాడారు అండ్ బి గోపాల్ గారు అప్పటి